हाय फ्रेंड्स, ఈ రోజు మనము ఏ సోల్స్ జర్నీ అనే బుక్ గురించి మనం తెలుసుకుందాము. అంటే ఆత్మాయనము. ఆత్మాయనము అంటే ఒక ఆత్మ యొక్క ప్రయాణం. సో ఈ యొక్క బుక్ ని ఈ యొక్క గ్రంథకర్త పీటర్ రిచెలు. సో ఇందులో ఆయన యొక్క సొంత ధ్యాన అనుభవాలని మనకి తెలియజేశారు. ఒకానొక ఆత్మ మనుష్య సామ్రాజ్యంలో చేరి జనన మరణ చక్రంలో ప్రవేశించి మొట్టమొదట శైశవాత్మగా, తరువాత బాలాత్మగా, యవ్వనాత్మగా, ఆ చివరికి వృద్ధాత్మగా మారి అతిమానవ సామ్రాజ్యంలో చేరి మహాకారణ లోకాలలోకి ఎలా పరిగెడుతుందో విశదీకరించేది ఈ యొక్క ఆత్మాయనం అన్నమాట. సో యూజువల్గా మూడు రకాల మరణాలు ఉంటాయి. ఒకటేమో మొదటి మరణం ఏంటంటే మృత భౌతిక శరీర విసర్జన, రెండవ మరణము సూక్ష్మ శరీర విసర్జన, మూడవ మరణము కారణ శరీర విసర్జన. సో ఈ ఇలాంటి సత్యాలని మనకి బట్టబయలు చేసింది ఈ యొక్క ఆత్మాయనం. సో జంతు సామ్రాజ్యంలోని జలచర కేచర ప్రాణులు మానవ సామ్రాజ్యంలోకి ఎంతమాత్రం ప్రవేశించగా మరి అందుకు సమాంతరంగా ఉన్న మరో పరిణామ క్రమం చేపట్టి ప్రకృతాత్మలు అంటే నేచర్ స్పిరిట్స్గా, దేవతలు అంటే దేవాసిగా, కిన్నెర కింపుర్ష యక్ష గంధర్వ జాతుల్లాంటి దేవతాగణాలతో కూడి ఉన్న దేవతా సామ్రాజ్యం దేవా కింగ్డంలో అడుగెడతాయి అన్నమాట. సో అలాంటి రహస్యాలని కూడా ఈ యొక్క ఆత్మాయనం అనే బుక్లో మనం తెలుసుకోవచ్చు. సో ఆత్మాయనం అంటే ఒక యొక్క ఆత్మ యొక్క కథ. సో ఆత్మ అనేది ఒక చైతన్య పుంజం, చైతన్యము శక్తి, జ్ఞానముల యొక్క ముద్ద, మూల చైతన్యం యొక్క సంకల్ప ప్రభావమే బ్రహ్మాండం లేదా కాస్మోస్. మూల చైతన్యపు అత్యంత ఘనీభవీకరణ స్థితే స్థూల ప్రకృతి. స్థూల ప్రకృతికి మూల కారణాలైన ప్రాణామయ, మనోమయ, విజ్ఞానమయ లోకాలే మూల ప్రకృతి లేదా భువర్లోకాలు, సువర్లోకాలు, కారణలోకాలు. సో వీటిని గురించి వివరిస్తుందన్నమాట ఈ యొక్క ఆత్మాయనం బుక్లో. మనం ముందు ముందు వెళ్తూ ఉంటే వీటి గురించి మనం డీప్గా తెలుసుకోవచ్చు. భూచర జంతు సామ్రాజ్యంలోని గ్రూప్ సోల్స్ అంటే సామూహిక ఆత్మలు తమ తమ పరిణామ క్రమంలో తమను తాము విభజించుకుంటూ చివరికి మనుష్య సామ్రాజ్యంలో అడిగేటసరికి ఏకాత్మగా అంటే ఇండివిజువల్ సోల్గా పరిణామం చెందే విధానాన్ని కూడా ఈ యొక్క ఆత్మాయనం బుక్లో మనం తెలుసుకోవచ్చును.